అద్భుత శక్తులంటే ఏమిటి అని చాలామందికి ఒక ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. ఇంతకీ నేను అంటే ఎవరు, నా మనస్సు అంటే ఏమిటి అనే విషయాలు కూడా చాలామందిని తోలుస్తూ ఉంటాయి. నేను అనేటువంటి మాట తత్వ విచారణకు సంబంధించింది అని చాలామంది భావిస్తూ ఉంటారు కదా. నా మనస్సు అనేటువంటి మాట మనోవిజ్ఞానానికి సంబంధించిన విషయంగా చెప్పవచ్చు. నేను అనేది లేనిది నా మనస్సు లేదు. నా మనస్సు గురించి తెలుసుకోనట్టయితే నేను నాకే అర్థం కాదు. ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనటువంటి చర్చ? గిన్నెకు నెయ్యికి ఆధారమా, గిన్నెకి నెయ్యి ఆధారమా, నేతికి గిన్నె ఆధారమా లాంటి తర్కానికి దారితీస్తుంది. ఈ తర్క వితర్కాలు కొద్దిసేపు పక్కకు పెట్టి మనిషి నైజం గురించి, అతడెందుకు జీవిస్తున్నాడు అనే విషయాల గురించి, అలాగే పరిసరాల ప్రభావం వల్ల అతని ప్రవర్తన ఎలా మారుతూ ఉంటుంది అనే విషయాల గురించి మనం మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలతో మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది కదా. అవును, అదృశ్య శక్తుల గురించి, అద్భుత విషయాల గురించి మనం కథలు కథలుగా వింటూ ఉంటాం. జీవన సంఘటనలు అనేకం జరిగినట్టుగా మనకు వారు వీరు చెప్తుంటే వింటుంటాం కదా. ఇట్లాంటివి చరిత్రలో చాలా సంఘటనలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే 1952లో బర్కత్పురా, ఇది హైదరాబాద్లో ఉంది, బర్కత్పురాలోని ఒక మధ్యతరగతి ముస్లిం ఇంట్లో బాణావతి ప్రయోగం జరిగిందన్న వదంతి ఒకటి బాగా వ్యాపించింది. అదేమిటో చూద్దామని అక్కడికి వెళ్ళిన వారికి అసలు అక్కడ ఏమి కనిపించలేదు. వాళ్ళ ఇంట్లో రాళ్ళు పడుతున్నాయని, బట్టలు తగలబడుతున్నాయని, వండిన అన్నం కృళ్ళిపోతుందని ఎన్నో విధాలుగా చెప్పుకోవడం అక్కడ చాలామంది విన్నారు. కాబట్టి అక్కడికి కొంతమంది సైకాలజిస్టులు అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చూసినటువంటి పరిస్థితులను చూస్తే అక్కడ ఏమాత్రము ఏ రకమైనటువంటి ఆధారాలు దొరకలేదు. ఇది బాణావతి, చేతవడి అని ఇతరులు బయట వాళ్లకు అనిపిస్తూ ఉంటుంది. ఎవరిపైనైతే ప్రయోగించిందో వారికే అది తెలుస్తుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా చాలామందిలో ఉంది. ఇట్లాంటి భావాలు కొంతమంది మనకు పాత తరం వారు, అలాగే పెద్ద మనుషులు లాంటి వారు మనకు చెబుతూ ఉంటారు. ఇది బాణావతి, చేతవడి అనేటువంటిది ఎవరికైతే చేయబడుతుందో వారికే కనబడుతుంది అనేటువంటి అభిప్రాయము చాలామంది లోపల ఉన్నది. అయితే అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు భూత వైద్యులను బయటి రాష్ట్రాల నుండి పిలిపించి ఆ చేతబడిని ఆపేయగలిగారని తర్వాత పత్రికల్లో వెలువడినటువంటి వార్త. ఇలాంటి చేతబడిని గురించి మనం ఇప్పటికీ కూడా వింటూ ఉన్నాము. ఇప్పటికీ కూడా చాలా విషయాల్లో ఈ రకమైనటువంటి న్యూస్ పేపర్లలో ఈ రకమైనటువంటి వార్తలను మనము చూస్తూ ఉన్నామనేటువంటి విషయం మీరు గ్రహించండి. ఇలాంటివి మన దేశంలోనైనా, మన రాష్ట్రాల్లోనైనా, ఇతర దేశాల్లో కూడా ఉన్నాయా అనేటువంటి విషయం కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా ఒక సంఘటనను మనము గమనిద్దాం. 1762 లండన్లో మాట్లాడే దయ్యం గురించి అక్కడి వార్తాపత్రికలు విశేషమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చాయని చెప్పవచ్చు. లండన్లోని కాక్ లేన్స్లో ఒకింట్లో దయ్యం ప్రవేశించిందని, ఆ దయ్యం మరెవరో కాదు, ఆ ఇంటి యజమాని కెంట్ భార్యేనని, ఆమె చనిపోయిన తర్వాత దయ్యమై తన భర్తను వేధిస్తున్నది అని ఆ వార్తల యొక్క సారాంశంగా మనకు తెలియవచ్చింది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని కొంతమంది డాక్టర్లు, విమర్శకులు, రచయితలు, హేతువాదులు, మానవవాదులు కెంట్ ఇంటికి వెళ్ళారు. సరిగ్గా 8 గంటల సమయంలో దయ్యం వచ్చి ఆనరాని పనులన్నీ చేసి, చేయకూడని పనులన్నీ చేసి వెళ్ళిందని అక్కడి వాళ్ళు మొత్తుకున్నారు. తర్వాత ఓ 14 ఏళ్ల అమ్మాయిని వారికి పరిచయం చేసి, ఆమె తన భార్యకు మొదటి భర్త వలన కలిగిన సంతానమని, 6 నెలల ప్రాయంలోగానే ఆ పాప తమ వద్దకు వచ్చిందని, అప్పటి నుండి ఆమెను తన కన్న కూతురులా చూసుకుంటున్నామని ఆ కెంట్ అనేది అతను చెప్పాడు. ఇంతలో సమయం 8 గంటలైంది. సరిగ్గా అప్పుడే దయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది కెంట్కు కర్కశంగా దూషిస్తూ. కెంట్ను చాలా కఠోరమైనటువంటి మాటలతో దూషిస్తూ తిడుతూ ఆ గదిని హోరెత్తించింది. అగంతులందరికీ వల్లంతా చెమటలు పట్టేశాయి. ఒక వ్యక్తి అయితే స్పృహ తప్పి పడిపోయాడు కూడా. హేతువాదం మీద నమ్మకమున్న వాళ్ళు గది అంతా పరిశీలించి చూశారు.
టేప్ రికార్డర్ లాంటి సాధనాలు ఉన్నాయేమోనని. అటువంటివి అక్కడ ఏమీ కనబడట్లేదు. ఈ సంఘటన 4 సార్లు చూసినటువంటి ప్రఖ్యాత రచయిత డాక్టర్ శామ్యూల్ జాన్సన్ దీనిపై ఒక నవల కూడా రాశాడు. ఇది దాదాపు 1 లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేటువంటిది అసాధారణమైన విషయం ఏమీ కాదని చెప్పవచ్చు. అయితే కొందరు పారాసైకాలజిస్టులు వీరిని ఏమంటారంటే అపర మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు అని కూడా అంటారు. వీళ్ళు మాత్రం ప్రజలు అన్యాయంగా మూఢనమ్మకాలకు బలి అయిపోతున్నారనే ఉద్దేశంతో ప్రొఫెసర్ డిడి హోమ్ ఆధ్వర్యంలో ఈ కేసు పైన పునఃపరిశీలన అనేటువంటిది ప్రారంభించారు. చెప్పకుండా ఒక పథకం ప్రకారం విడివిడిగా ఆ ఇంటికి వెళ్ళారు వారంతా. సరిగ్గా 8 గంటల సమయానికి దయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రొఫెసర్ హోమ్ చటుక్కున ఏదో కనిపెట్టినట్టుగా లేచి ఆ అమ్మాయి పీకను గట్టిగా నొక్కి పట్టుకున్నాడు. మరుక్షణంలో మాటలు ఆగిపోయాయి. పోలీసు వారి చిత్రహింసలు భరించలేక ఎలిజబెత్ నిజం చెప్పేసింది. ఇన్నాళ్ళు తాను వెంట్రిలాక్విజం మీకు తెలిసే ఉంటుంది కదా, పెదవులు కదలకుండా మాట్లాడే పద్ధతి, దాన్నే ఇంగ్లీష్లో వెంట్రిలాక్విజం అంటారు. అలా ఆ పద్ధతి ద్వారా మాట్లాడి అందరినీ భయపెట్టానని, ఇది స్వతహాగా చేయలేదని, తన అసలు తండ్రి ప్రోద్బలంతో చేశానని ఆ అమ్మాయి చెప్పింది. ఇలా దయ్యమని చెప్పి భయపడితే కెంట్ భయంతో జబ్బుపడి మరణిస్తే అతని ఆస్తితో తామిద్దరూ హాయిగా ఉండవచ్చునని తన అసలు తండ్రి వేసిన పథకమని ఒప్పుకుంది. ఇది ఒక స్వార్థపు దయ్యాల కథగా మనకు అనిపిస్తూ ఉంది కదా. దయ్యాలు ఉన్నప్పుడు 1975లో విడుదలైనటువంటి ఎగ్జారిస్ట్ సినిమా మనకు గుర్తొస్తుంది. ఒక 14 ఏళ్ల అమ్మాయి దయ్యం పట్టి ఎలా ప్రవర్తిస్తుందో, అసభ్యకరమైనటువంటి మాటలకు చేతలకు ఎలా పాల్పడుతుందో ఈ సినిమాలో చిత్రీకరించారు. ఇలాంటి సినిమాలు తెలుగులో కూడా చాలా సినిమాలు వచ్చాయని మనందరికీ తెలుసు. సినిమా సంగతి ఎలా ఉన్నా దయ్యాలు అసలు ఉన్నాయా అన్న సంశయం చాలామందికి కలుగుతూ ఉంటుంది. అయితే దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాల్ని ఎందుకు నమ్మకూడదన్నటువంటి వాదన కొందరిలో ఉంది. అన్ని మత గ్రంథాలలోనూ దయ్యం లేదా సైతాను అనే భావన ఉంది కదా. అవును, బైబిల్లో అయితే శాతాన్ లేదా సైతాన్ గురించి వ్రాశారు. ఖురాన్లో సైతాన్ గురించి ఉంది. అలాగే హిందూ కథా సాహిత్యంలో దయ్యాల గురించినటువంటి వర్ణనలైతే కోకల్లలుగా మనకు లభిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు దయ్యాల గురించిన విషయాలను తాతయ్యలు, బామ్మలు, అమ్మమ్మలు పిల్లలకు తరచుగా చెబుతుంటారు కదా. ఇలా మన సామాజీకరణ పద్ధతి అంటే సోషలైజేషన్ మెథడ్లో దేవుని కంటే ఎక్కువగా దయ్యాల గురించినటువంటి విషయాలను ఉగ్గుపాలతో పిల్లలకు పోసి పెంచి పోషిస్తున్నారని చెప్పవచ్చు. మన పౌరాణిక సాహిత్యంలో దేవదానవ సంగ్రామాలు, క్షీర సాగర మదనాలు, మరెన్నో జాతక చిత్రాలు మనకు వెంటనే గుర్తొస్తూ ఉంటాయి. ఆలోచించి చూస్తే దేవుణ్ణి నమ్మినప్పుడు దయ్యాల్ని నమ్మవలసి వస్తుందన్న వాదనలో కొంత నిజం గోచరించక మానదు. వాస్తవానికి దయ్యానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా దేవునికి వర్తిస్తాయనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అయితే వాస్తవానికి మనము దేవుడిని దయ్యాన్ని కూడా చూడలేదు అనేటువంటి విషయము మనకు తెలుసు. అయినప్పటికీ మనం దేవుణ్ణి నమ్ముతాం. అలాగే చూడనంత మాత్రాన దయ్యాల్ని ఎందుకు నమ్మకూడదు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. మానవుడు దైవాన్ని తన మంచితనంతో పోల్చుకొని కాబోలు, మంచిని కోరుకోవడంతో పాటు ఈ దైవాన్ని ఆ రకంగా ఆరాధిస్తూ వస్తున్నాడు. అయితే ఇక్కడ దేవుడు అనేటువంటిది మనుషులు రూపొందించుకున్నటువంటి మంచితనానికి ఒక ప్రతిరూపం కాగా, ఇక్కడ ఏమైతుంది, దయ్యం అనేటువంటిది దుష్ట తత్వానికి ప్రతీక అని భావిస్తున్నారు. కాబట్టి ఇవి రెండు ఒకే అంశాలు. ఇవి రెండు కూడా పూర్తిగా మానసికమైనటువంటి భావనలుగానే మనం అర్థం చేసుకోవాలి. అవి ఒక కాన్సెప్ట్స్ కానీ వాటికి ఉనికి లేదనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. మరి ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి మనకు అని ఆలోచిస్తే, బాల్యంలో అమ్మలు, తర్వాత బామ్మలు, తాతలు ఇలా దయ్యాన్ని దేవుణ్ణి ఒక బూచిగా చూపించి మనను భయపెట్టడానికి ప్రయత్నం అనేటువంటివి చేశారు. కనుక ఇట్లాంటి విజ్ఞానాత్మకంగా మనము పెరుగుతున్నటువంటి సమయం లోపల ఈ భావాలకు క్రమక్రమంగా మనము దూరమవుతూ ఉంటాం. వాటి పట్ల ఉన్నటువంటి నమ్మకాలను మనం తగ్గించుకుంటూ వస్తాం. కాబట్టి సైన్సుకు మతం అవసరం లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం, సైన్సుకు మతం అవసరం లేదు కానీ మతం అనేటువంటిది సైన్సును వాడుకుంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. మన ఆధునిక సమాజాలలో
ఒక వ్యక్తి సైంటిస్ట్ అయినంత మాత్రాన అతనిలో ఉన్నటువంటి మూఢనమ్మకాలన్నీ పోయాయని, వాళ్ళంతా పూర్తిగా విజ్ఞానవంతులు అయ్యారని మనం భావించవలసినటువంటి అవసరం అనేటువంటిది లేదు, ఆ గ్యారంటీ కూడా లేదు. కాబట్టి చదువుకున్నంత మాత్రాన లేదా ఒక శాస్త్ర విజ్ఞానాన్ని అభ్యసించినంత మాత్రాన లేదా కంప్యూటరు ఉద్యోగాలు చేస్తున్నంత మాత్రాన ఈ రకమైనటువంటి నమ్మకాలు పోతాయనుకోవడం అనేటువంటిది చాలా చిన్న ఒక పొరపాటుగా మనము అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి చదువురాని వాడు మూఢనమ్మకాలతో మగ్గిపోతాడని అనేటువంటి విషయం కూడా ఇది అపోహ మాత్రమే. కాబట్టి చదువుకున్న వాళ్ళు మూఢనమ్మకాలు ఉండవనుకోవడము, చదువుకోని వాళ్ళ లోపల ఉన్నాయనుకోవడము, ఇది రెండు కూడా ఇవన్నీ కూడా అపోహలు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము గుర్తించాలి. ముఖ్యంగా మన సమాజంలో అంటే ఇండియన్ కాంటెక్స్ట్లో సందర్భం లోపల మనము గమనించినప్పుడు చదువు వేరు, అలాగే మనకు విషయ జ్ఞానం అనేటువంటిది వేరు, అలాగే మానసికమైనటువంటి పరిపక్వత అనేటువంటిది వేరు, అలాగే విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది వేరు వేరుగా మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అవన్నీ వేరువేరుగా ఉండడం వల్ల ఇందులో ఒక దాంట్లో బాగా ఉన్నటువంటి వారు, ఉదాహరణకు అక్షర జ్ఞానం బాగా ఉన్నవారికి విషయ జ్ఞానం ఉండాల్సినటువంటి పని లేదు. కొంత నిరక్షరాస్యుల కంటే వీరు ఎక్కువగా తెలుసుకున్నప్పటికీ వీరికి అన్ని విషయాల పట్ల ఒక అవగాహన, ఒక విషయ స్పష్టత, ఒక హేతుబద్ధ ఆలోచన, ఒక రకమైనటువంటి మానవవాద స్ఫూర్తి అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది రావడం లేదు, ఉండడం లేదు. కనుకనే ఇక్కడ సమస్య అనేటువంటిది వస్తున్నది. కాబట్టి మన సమాజంలో ఏమేమి వేరువేరుగా ఉన్నాయి? చదువు, తర్వాత విషయ జ్ఞానము, అలాగే మానసిక పరిపక్వత, అలాగే విజ్ఞాన శాస్త్రము, వాటి అప్లికేషన్స్ కూడా, శాస్త్రీయమైనటువంటి సాంకేతికమైనటువంటి ఈ వస్తువుల వాడుక, అందులో బాగా వాళ్ళకు తెలివి ఉండవచ్చు, వాళ్ళ లోపల ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఉండవచ్చు, కానీ మిగతా విషయాల లోపల హేతుబద్ధ ఆలోచన విషయాల లోపల వివేకవంతమైనటువంటి చింతన లోపల ఇవన్నీ కూడా వారిలో ఉండాలనేటువంటి రూల్ ఏమీ లేదు. కాబట్టి చాలామంది ఇట్లాగే ఆలోచించడం వల్ల సమాజం అనేటువంటిది ఇంకా అజ్ఞానపూరితంగానే ఉన్నది అని చెప్పవచ్చు. ఇక పరీక్షల ముందు దేవుడి బొమ్మకు కొబ్బరికాయ కొట్టి పూజలు చేసే విద్యార్థుల సంఖ్య ఇప్పుడేమైనా తగ్గిందా? తగ్గలేదు. అలాగే మానసిక, శారీరక, ఆర్థిక సమస్యలకు గురి అయినప్పుడు మనిషి నమ్మని దైవం కానీ లేదా దయ్యం కానీ, దైవం కానీ దయ్యం కానీ లేనే లేవు అంటే ఇది చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనిషి అనేటువంటి వాడు తన యొక్క ఆ మానసికమైనటువంటి స్థితిని బట్టి ఈ రకమైనటువంటి దైవ దయ్యం అనేటువంటి భావాలకు లోనవుతాడు అనేటువంటి విషయము మనోవిజ్ఞాన శాస్త్రం, ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రం అనేటువంటిది రుజువు చేసింది. కాబట్టి ఇవి రెండూ కూడా ఏంటివి? ఇవి రెండూ కూడా కేవలము మానసికమైనటువంటి భావనలే అని మనము అర్థం చేసుకోవాలి. ఇంకా వేరే విషయాల లోపల లేదా వేరే మాటల్లో చెప్పాలంటే మానసిక సంక్షోభం ఈ అతీంద్రియ శక్తులలో నమ్మకాన్ని కుదిరిస్తుందనేటువంటి వాదనను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి మానసిక సంక్షోభము మూఢనమ్మకాలకు దారితీస్తుంది కదా, మానసికమైనటువంటి సంక్షోభము, తర్వాత ఆర్థిక సంక్షోభాలు, లేకపోతే శారీరక అనారోగ్యాలు, శారీరకమైనటువంటి వైకల్యాలు, ఇవన్నీ కూడా మనుషులను అతీంద్రియ శక్తులు ఉన్నాయేమో అనేటువంటి నమ్మకాల వైపు మనను నడిపిస్తూ ఉంటాయి. ఇది పూర్తిగా శాస్త్రీయంగా మనోవైజ్ఞానికంగా సైకలాజికల్గా రుజువైనటువంటి అంశము. ఆనందాల్లో మాత్రము మనుషులకు గుర్తురాడు. ఎప్పుడు గుర్తొస్తాడు? దుఃఖంలో ఉన్నప్పుడు మనుషులకు గుర్తొచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనుషులు ఆనందంగా ఉన్నప్పుడు దేవుణ్ణి గురించి ఆలోచన చేయరు అనేటువంటిది స్పష్టమవుతున్నది. దుఃఖంలో మాత్రమే దేవుణ్ణి తలుస్తారు. కాబట్టి భయంలో ఉన్నప్పుడు దయ్యం గురించి ఆలోచన వస్తుంది, ధైర్యంగా ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచనలు రావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆల్రెడీ ఇబ్బందుల్లోపట ధైర్యం కోల్పోయి భయంలో ఉన్నావో, భీతితో ఉన్నావో, అప్పుడు నీ మెదడు లోపల జరిగేటువంటి అనేకమైనటువంటి అంశాల ఫలితంగా ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ల వల్ల, అంతేకాకుండా మెదడులో ఉత్పత్తి అయ్యేటువంటి అనేకమైనటువంటి రసాయనికమైనటువంటి కెమికల్స్ ద్వారా, రసాయనాల ద్వారా నీ లోపల అనేకమైనటువంటి భీతులు, భయాలు, తర్వాత గుండెదడ, ఆందోళన, ఇవన్నీ కూడా పెరిగి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు అనేటువంటివి దారితీస్తాయి. కాబట్టి మానసిక సంక్షోభము, ఆర్థిక సంక్షోభము, సామాజిక సంక్షోభము, భావ సంక్షోభము, మానసిక సంక్షోభము, ప్రజ్ఞా సంక్షోభము అన్నీ కూడా అతీంద్రియ శక్తులు ఉన్నాయేమో అనేటువంటి నమ్మకానికి దారితీస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఇది చాలా కీలకమైనటువంటి అంశము. అలాగని
ప్రతి నమ్మిన వాడు మానసిక సంక్షోభానికి గురి అయిన వాడు అని చెప్పడానికి కూడా వీల్లేదు. కొన్ని కొన్ని ఎక్సెప్షనల్ కేసుల్లో మాత్రమే ఇలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి స్పష్టం చేస్తున్నాను. కాబట్టి వ్యక్తుల ఈ ప్రవర్తనను అధ్యయనం చేయడమే ఇక్కడ సైకాలజీకి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యంగా మనము అర్థం చేసుకోవాలి. వ్యక్తుల యొక్క ప్రవర్తన గురించి అన్నాను నేను ఇక్కడ, వ్యక్తుల యొక్క ఆత్మను గురించి కాదు, వ్యక్తుల యొక్క మనసును గురించి కాదు, వ్యక్తుల యొక్క దానేమంటాం చేతనా స్థితులను గురించి కాదు. కాబట్టి సైకాలజీ అనేటువంటిది, ఉడ్వర్స్ చెప్పినటువంటి లెక్క ప్రకారము సైకాలజీ అనేటువంటిది, దాని నిర్వచనము మనం అర్థం చేసుకుంటే సైకాలజీ మొదట తన ఆత్మను కోల్పోయింది. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది సైంటిఫిక్ అంశము కాదు, ఆత్మకు ఒక రూపం అనేటువంటిది లేదు, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉనికి అనేటువంటిది లేదు అని మనకు అర్థమవుతూ ఉంది. అలాగే మనసును కోల్పోయింది, ఆ తర్వాత చేతన అనుభవాలను కోల్పోయి చివరికి ఏం మిగుల్చుకుంది, కేవలం ప్రవర్తనను మిగుల్చుకుంది. ప్రవర్తన అనేటువంటిది మనం చూడవచ్చు, తాకవచ్చు, మార్చవచ్చు, నియంత్రించవచ్చు, దాన్ని కొలవవచ్చు అని ఆధునికమైనటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇది ప్రవర్తనవాదానికి ఒక చాలా కీలకమైనటువంటి దారి అనేటువంటిది తీసింది అని మనం చెప్పవచ్చు. కాబట్టి అద్భుత శక్తులలో ముఖ్యమైనవి అతీంద్రియ శక్తులు అని మనము పిలుస్తూ ఉంటాం. కాబట్టి అతీంద్రియ అనే మాటలోనే ఒక అర్థం ఉంది, ఇంద్రియాలకు అందని శక్తి అనేటువంటిది ఉంటుందా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. వాళ్ళు చాలామంది ఆ సమస్య గురించి చాలా విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. కనుక ఇలాంటి అతీంద్రియ శక్తుల గురించి మాట్లాడినప్పుడు అనేకమైనటువంటివి మనకు ఆ పదాలు వినిపిస్తూ ఉంటాయి. అందులో వస్తు స్వయం చలనము, వస్తువు తనంత తానుగా నడవడము, దీన్ని సైకోకెనసిస్ అని అంటారు. అంతేకాకుండా టెలిపతి, ఎక్కడో దూరంగా జరుగుతున్నటువంటి దాన్ని మనము చూడడం అనేటువంటిది అంజరం వేసి అంటారు. అంజరం వేసి లేదా ఒక అద్దానికి నల్లని బూడిదను లేదా మసిని రాసి దాని ఆధారంగా ఎక్కడో జరుగుతున్నటువంటి విషయాలను ఇక్కడ చూస్తున్నామని చెబుతూ ఉంటారు. దాన్ని మనము టెలిపతి అంటాం. అంతేకాకుండా క్లేర్వాయన్స్, క్లేర్వాయన్స్ అంటే ఏంటి అంటే దూర శ్రవణము, ఎక్కడో జరుగుతున్నటువంటి దాన్ని మనం ఇక్కడ వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఇంకా అనేకమైనటువంటి ప్రీకాగ్నిషన్స్ గురించినటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి, మనకు ఆలోచన ఆ వైపుగా సాగుతూ ఉంటుంది. కాబట్టి వీటిలో నిజానిజాలు ఏమైనా ఉన్నాయా, ఉంటే అవి ఎంతవరకు నిజము, లేకపోతే ఎంతవరకు అవి అబద్ధాలు అనేటువంటి విషయాల గురించి, అన్ని విషయాల గురించి ముఖ్యంగా సైకాలజీ లోపల ఒక విభాగమైనటువంటి పారాసైకాలజీ ఈ విషయాలను డీల్ చేస్తుంది. కాబట్టి సైకాలజీ అనేటువంటిది ఎందుకు చదవాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఎందుకు ఆ అంశాల గురించి మనము అర్థం చేసుకోవాలి అంటే, ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి అపోహలకు ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహనను, ఒక పరిజ్ఞానాన్ని కదా, ఇలాంటి అన్ని విషయాలను మనము తెలుసుకోవాలనేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి నేను ఈ వీడియో సిరీస్లో భాగంగా అనేకమైనటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి శక్తులు అని చెప్తూ ఉంటారు, అద్భుతమైనటువంటి శక్తుల గురించి, అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు, పారాసైకాలజీలో ఇవన్నీ రుజువయ్యాయని చాలామంది మనను మోసం చేస్తూ ఉంటారు. నిత్య జీవితంలో పట బాబాలు, స్వాములు, అమ్మలు, రకరకాలైనటువంటి మత ప్రవక్తలు వీళ్ళందరూ కూడా మనను ఆ విషయాల పట్ల ఒక స్పష్టత కలిగించకుండా, ఆ విషయాల పట్ల నిజమైనటువంటి శాస్త్రీయమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వకుండా వాళ్ళు మనను మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మనము తెలివిడిగా మనము ఈ విషయాల గురించినటువంటి అవగాహన చేసుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యం. ఈ సిరీస్లో నేను ఇదే విషయాలు చెప్తాను, అన్ని విషయాలు, అతీంద్రియ శక్తుల గురించినటువంటి అసలు అంతు చూద్దాం మనము ఈ సిరీస్ లోపల. కాబట్టి తప్పకుండా ఈ సిరీస్ను లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోలు మీరు పంపించేటువంటి ప్రయత్నం చేయండి, వాళ్ళను కూడా ఎన్లైటన్ చేయండి, వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయండి. ఇది ఎడ్యుకేట్ ద ఎడ్యుకేటర్ అనేటువంటి ఎంఎన్ రాయ్ మాటలను ఆధారంగా చేసుకుని నేను ఈ రకమైనటువంటి యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేయడం, అందులో ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యావంతులు, వివేకవంతులు కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. కేవలం విద్య అక్షర జ్ఞానం సరిపోదు, విషయ జ్ఞానం కావాలి. అంతకంటే ఎక్కువగా శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానము, శాస్త్రీయమైన అవగాహన, శాస్త్రీయమైనటువంటి ప్రశ్నించేటువంటి రీతి మనకు రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉందనేటువంటి విషయంగా ఈ విషయాలన్నింటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ లోపల ఖచ్చితంగా ఇంకొక ఒక అద్భుతమైనటువంటి, అద్భుతంగా చెప్పబడుతున్నటువంటి కొన్ని విషయాలను మీ ముందు తీసుకొస్తాను. ఇందులో చాలా వీడియోలు ఉంటాయి, ఈ చాలా వీడియోలన్నింటినీ కూడా మీరు తప్పకుండా చూడండి. ఇంతకుముందు అనేకమైనటువంటి వీడియోలు చేసి ఉన్నాను, ఆ వీడియోలను కూడా ఒకసారి గమనించండి.